ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలపై అనేక భారాలు మోపుతున్నారని, దీనివల్ల వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్రె శ్రీనివాసుడు ఆరోపించారు. మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా మూడు బుట్టల విధానం పేరుతో ప్రజల నుంచి ప్రతి నెల చెత్త పనులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. తక్షణం పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జనవరి 3న బీజేపీ ప్రొద్దుటూరు నేతల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవికి పట్టణాధ్యక్షుడు సుబ్రహ్మణ్యంతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో మున్సిపాలిటీ సేవలు అధ్వాన్నంగా ఉన్నాయని విమర్శించారు. పాడైన రోడ్డును బాగు చేయడం కానీ కాలువను శుభ్రం చేయడం కానీ చేయడం లేదని, దోమలు విపరీతంగా వ్యాప్తి చెంది ప్రజలను రోగాల బారిన పడేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఈ సమస్యలను పరిష్కరించాలని గొర్రె శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రధానంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా ఉన్నతీకరించాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతిని తీసుకొస్తామని ఆయన ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్కు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో మొత్తం జరుగుతున్న అవినీతి అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రొద్దుటూరు పట్టణ భారతీయ జనతా పార్టీ కమిటీ తీర్మానం మేరకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. ప్రొద్దుటూరు పట్టణంలో శానిటైజేషన్ పేరుతో చెత్త కలెక్షన్ అనేది చాలా ఏళ్ళుగా జరుగుతూ ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన పన్నులు కూడా హౌస్ ట్యాక్స్ అందులో ఇంక్లూడ్ అయి ఉంది. కానీ అదనంగా ఈనాడు రెండు చెత్త కుండీలు వాళ్లకు ప్రతి ఇంటికి ఇవ్వడము, 60 రూపాయలు అదనంగా కట్టండి అని చెప్పేసి అనధికారికంగా దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడము, గ్రామ వాలంటీర్లను దుర్వినియోగపరిచే ఆ వ్యవస్థను, అలా కట్టకపోయినా అలా చెత్త కుండీలు తీసుకోకపోయినా మీకు రావాల్సిన ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా మేము తొలగించేస్తాము, మీకు అక్రమ అన్యాయాలు జరిగిపోతాయి అన్ని విధాలుగా, పెన్షన్లు కానీ ఆధార్ కార్డులు కానీ మిగతా ఏవి రావు అని బలవంతపు వసూళ్లకు పాల్పడతా ఉంది ప్రభుత్వము, మున్సిపాలిటీ. అలాగే ప్రొద్దుటూరు పట్టణంలో విచ్చలవిడిగా ఏమాత్రము నివారణ చర్యలు లేకోకుండా ప్లాస్టిక్స్ వాడడం జరుగుతూ ఉంది. ఈ ప్లాస్టిక్స్ వల్ల చిన్న చిన్న జంతువులన్నీ కూడా ఉండబడిన పెట్ బర్డ్స్ కానీ పెట్ అనిమల్స్ కానీ ఇవన్నీ వాటిని ఆహారంలో ఉండడం వల్ల, తీసుకోవడం వల్ల అవి చనిపోవడం జరుగుతూ ఉంది. వాటి మీద ఈ ప్లాస్టిక్స్ నివారణ పైన మున్సిపాలిటీ ఎక్కడే కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలా. ఇకపోతే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఒక్కొక్క దోమ విచ్చలవిడిగా ప్రజలను కుట్టి జీవించేస్తూ ఉన్నాయి. వాటిని నివారించడానికి ఇది సరైన సమయం, ఎండలు ముదురుతున్న సమయంలో తక్షణ శానిటైజేషన్ చర్యలు, దోమల నివారణ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అవి శాశ్వతంగా నివారణ అయ్యేదానికి అవకాశం ఉంది. అట్లా నివారణ చర్యలు తీసుకోకుండా ప్రతిరోజు ప్రతి నెల దోమల నివారణకు మేము ఇంత ఖర్చు పెడతా ఉన్నాం, శానిటైజేషన్కి ఇంత ఖర్చు పెడతా ఉన్నాం అని చెప్పేసి బిల్లులు చేసుకుంటూ ప్రజలను దోమల కాటుకు గురి చేస్తూ ఉన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఏరియాలోనూ ఉండబడిన పన్నుల కంటే ప్రొద్దుటూరులో విధించే పన్నులే ఎక్కువ ఉన్నాయి. కానీ ఈనాడు విలువాధారిత పన్నుల వల్ల అంతకు మించి మళ్ళీ పన్నులు విధించడం జరుగుతుంది. మరి అశాస్త్రీయమైన విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలపైన బలవంతంగా దౌర్జన్యంగా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రతి ఏడాది ప్రొద్దుటూరికి వచ్చేసి దాదాపుగా 90 నుంచి 100 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే, ఈరోజు 100 రూపాయలు 1000 రూపాయలు కూడా మనం జమ చేస్తే పన్ను రూపంలో, ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరులో కట్టే పన్నులన్నీ కూడా డబ్బులు తీసేసుకుంటా ఉన్నాడు, రాష్ట్రానికి వినియోగిస్తూ ఉన్నాడు, ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధికి ఏమాత్రం వినియోగించకుండా చేస్తూ ఉన్నాడు. ప్రొద్దుటూరు డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, దేశంలో ఉండబడిన 604 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రొద్దుటూరులో ఉండబడిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి. కేంద్రం నుంచి నేరుగా నిధులు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. 300 పడకలు దాటిన ఆసుపత్రులలో ఒక 300-400 హాస్పిటళ్లలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఒకటి. అట్లాంటి ప్రభుత్వ ఆసుపత్రిని దృష్టిలో పెట్టుకొని కేంద్రము 16 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తూ అందులో ప్రొద్దుటూరుకి కూడా ఒకటి ఇవ్వమని చెప్పి రికమెండేషన్ చేస్తూ గత ఏడాది కేంద్రం విడుదల చేస్తే ప్రొద్దుటూరుకి కేటాయించిన మెడికల్ కాలేజీని తీసుకెళ్ళి పులివెందుల్లో కేవలం 80 పడకలు ఉండబడిన పులివెందుల మెడికల్ హాస్పిటల్కి మెడికల్ కాలేజీ తీసుకుపోయి పెట్టినారు. ప్రొద్దుటూరుకి దారుణమైన అన్యాయం చేస్తే
ఈ రోజుకు ప్రొదుటూరు ఎమ్మెల్యే నోరు తెరిచి ప్రశ్నించిన పాపాన కానీ లేదా మరో కాలేజీ ఇవ్వండి మాకు ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయని కానీ మాట్లాడిన పాపాన కానీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పోలేదు. ప్రొద్దుటూరులో తీసుకుంటే ఎన్నో సమస్యలన్నింటిని కూడా మేము తీసుకొచ్చి సుమారుగా 14 సమస్యలు మున్సిపాలిటీకి నివేదించడం జరిగింది.